హలో గాయ్స్, హాయ్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సంగీత్ టీవీ స్టూడియోస్. ఈరోజు స్టాప్ స్టిక్ హెయిర్ కలర్. ఫస్ట్ నేను ఇదంతా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే వాడుతున్నానండి. ట్రెస్మీ వాడిది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరంతా అడుగుతారు కదా ఏం వాడుతున్నారని చెప్పి, అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది నేను నైకాలో పర్చేస్ చేశాను. హెయిర్ అంతా ఫుల్గా స్ప్రే చేసేస్తున్నాను, ఎందుకంటే అసలు మామూలుగా హీట్ పెడితే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది కదా. దానివల్ల ఫస్ట్ నేను హెయిర్ అంతా స్ప్రే చేసేసాను. కింద అక్క ఉంటే ఆ అక్కతో నేను చేయించుకుంటున్నాను. మా ఇంట్లో కింద అక్క రెంట్కుంటారు, అక్కను అడిగి నేను చేయించుకుంటున్నాను. ఎందుకంటే నాకు నేనే చేసుకుంటుంటే నాకు హ్యాండ్ చాలా పెయిన్ వచ్చేస్తుంది, వెనక పోయి పస్సలు చేసుకోలేకపోతున్నాను. దానివల్ల మీరు చూడొచ్చు హెయిర్ ఎంత బాగా వచ్చిందో కర్లు. అక్క నీట్గా చేస్తుంది. చాప్ స్టిక్ కర్ల టైట్ కర్ల్సే వచ్చాయి. నేను ఎలా ఉంటుంది అనుకున్నాను, ఇది నేను ఎక్కడ కొన్నాను అనేది ముందు ఒక వీడియో తీశాను అమెజాన్ హౌలో, అందులో ఉంటే చూడండి. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. మా డాడీ నేను ఏం చేస్తున్నాను అని కింద వచ్చారు, అప్పుడే బయట నుంచి వచ్చారు, వీడియోలో దొంగి చూస్తున్నారు. మా డాడీ స్పెట్స్ విరిగిపోతే స్పెట్స్ ఊరికే ఇచ్చారంట, మామూలుగా అందాక యూజ్ చేసుకోమని ఆప్టికల్స్ వాడు. అది చూపిస్తున్నారు నాకు. అండ్ ఇది చేసుకున్నప్పుడు హెయిర్ బ్రౌన్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు పార్లర్ ఆమె రెడ్ వేసింది, దానివల్ల అక్కడ బట్టతల్లా కనిపిస్తుంది. నా ఒపీనియన్ అయితే అసలు ఇది చేస్తానికి మొత్తం 2 అవర్స్ పట్టింది, టోటల్ 2 అవర్స్ పట్టింది. అసలు ఆ అక్కకు ఒప్పుకుంది కాబట్టి చేసింది, నా వల్ల అయితే అస్సలు కాలేదు. నేను ఇదివరకు ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, 4 అలా చేసుకునేసరికి నా ఓపిక అయిపోయింది. ఇందులో కూడా ఆటోమేటిక్ హెయిర్ చాప్ స్టిక్ కర్లర్ ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది నాకైతే. బాగుంది, అక్క చాలా బాగా చేస్తుంది. మీరు చూడొచ్చు కర్లింగ్ అదంతా ఎంత బాగా వస్తుందో. కింద ఇది మా ఇల్లు, కింద రెంట్కి ఇచ్చాము. ఆ ఇంట్లో వాళ్ళ అక్క ఆ ఇల్లు వాళ్ళదే అంటే రెంట్కుంటున్నారు. కింద అక్క చేసింది, అక్క అడగగానే చేసింది పాపం. ఎవరైనా వాళ్ళ పనిలో మానుకొని ఎందుకు చేస్తారండి, పాప అక్క కాబట్టి చేసింది. అక్కకి అందులో ఫస్ట్ టైం చేస్తాను, అక్కకి ఐడియా కూడా లేదు, యూట్యూబ్ చూపించాను నేను. చూసి చేసేసింది అక్క. అక్క వాళ్ళ ఫాదరు వెళ్తుంటే క్యారేజ్ కట్టాలని చెప్పి వెళ్ళారు. ఈ లోపల నేను ట్రై చేస్తున్నాను. ఆ కలర్, ఆ హెయిర్ కలర్ ఉన్నంతవరకు ట్రై చేస్తాను. ఆ హెయిర్ కలర్ ఉన్నంతవరకు అది చేస్తే చాలా బాగా అనిపించింది నాకు. అంటే దీనికి ఇది చేసుకున్నప్పుడు హెయిర్ కర్లింగ్ హెయిర్ కలర్ వేసుకోవాలి. ఈ చాప్ స్టిక్ కర్లింగ్ చేసుకుంటున్నప్పుడు నాకు అదే అనిపించింది. ఉమెన్స్ హార్లిక్స్కి తాప్సీ వస్తుంది కదా, అదంటే ఒరిజినల్ హెయిర్ అనుకోండి మంది ఇలాంటి. అండ్ ఇది నాకు అందులో వెంటనే పోయిందండి. నేను తీసుకొని వెళ్ళాను, స్కూబిని తీసుకొని వెళ్ళాను, నాకు వెంటనే పోయింది. అసలు నిల్వనే నిల్వ, ఎందుకంటే నేను స్ప్రే చేసుకోలేదు, లాస్ట్లో లాంగ్ లాస్టింగ్ స్ప్రే చేసుకోలేదు అనమాట. దానివల్ల నిల్వలేదేమో. చూడొచ్చు మీరు హెయిర్ కర్లింగ్ అయితే బాగుంది. అండ్ నాకు ఇది అంతగా అంటే పర్లేదు, బాగానే అనిపించింది. 70% బాగుంది, 100% ఏం కాదు నా ఫేస్కి అయితే. అండ్ కొంచెం మంది సిల్కీ హెయిర్ కదా, అది చూసి అలవాటు అయిపోయి అలా అనిపిస్తుంది కూడా. అలవాటు అవుతూ ఉంటే బాగానే అనిపిస్తుంది. మా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ అయితే పైన చేసుకోకుండా ఓన్లీ కింద వరకు, ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా చేసుకుంటే బాగానే ఉంటుంది అనింది. నేను దాన్ని ట్రై చేస్తున్నాను, అలా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి. ఈసారి చేసినప్పుడు అలాగే చేస్తాను నేను. మీరు చూడొచ్చు ఆ హెయిర్ కర్లింగ్ అంతవరకు, కలర్ ఉన్నంతవరకు చాలా బాగుంది హెయిర్ ఆ కర్లింగ్ చేస్తుంటే. దీని లింక్, ఇది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది హాల్ అవుట్ చేశాను అమెజాన్ది, అది మీరు చూడకపోతే చూడండి, బాగుంటుంది. అది 11,000 పెట్టుకున్నాం, ఒక అమెజాన్ హాల్ అని ఉంటుంది, అది చూడండి ఒకసారి, బాగుంటుంది ఆ హాల్ కూడా. అండ్ వీడియో అంత క్లారిటీ లేదు. అండ్ వాళ్ళ పిల్లలు అసలు ఆ వీడియోలో కనిపిస్తూనే ఉన్నారు ఎంత చెప్పినా. పైన మనం మీ స్కూబీ గడికి బర్త్డే చేసాం కదా, ఆ బెలూన్స్ అవన్నీ తీసుకొని ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళకి బట్టలు కూడా లేవు పాపం, ఇంట్లోనే కదా. అండ్ అందులో సమ్మర్ అంటే రైనీ సీజనే, వేడిగానే ఉంటుంది కదా స్టార్టింగ్ రైనీ సీజన్లో. వాళ్ళు మరి అస్థిపంజరాల్లో ఉంటారు పాపం పిల్లలు. దానివల్ల చూడండి వాడైతే అసలు ఎలా చూస్తున్నాడు, అసలు ఆ వీడియోలో కనిపించేసే
తీసుకెళ్ళి వాడు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నామా అని చెప్పి అందుకే అక్కడక్కడే తిరుగుతున్నాడు ఆ బుడ్డోడు. అయితే మీరు చూడొచ్చు కర్లింగ్ ఇప్పుడు చాలా బాగుంది, అన్నీ చేస్తుంటే బాగుంది. కొంచెం హెయిర్ ఇంకా ఒత్తుగా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా సవరం వేసుకొని చేసుకోవాలి. ఇంకా లేయర్స్ ఉంటాయి కదా, హెయిర్ లేయర్స్ పెట్టుకొని వాటికి కర్లింగ్ చేసుకొని అవి అతికించుకొని ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి అది కూడా ట్రై చేస్తాను నేను. నాకైతే ప్రస్తుతానికి బాగానే అనిపించింది, చెప్పాను కదా 60-70 మార్క్స్ ఇస్తాను దీనికి ఈ హెయిర్కి. అది కూడా అక్క శ్రమ ఎక్కువ ఉంది కాబట్టి లేకపోతే 50 ఇస్తాను, 50 కాదులేని 60 ఇస్తాను నేను. బాగానే అనిపిస్తుంది నాకైతే. మెయిన్ దీనిలో డిఫెక్ట్ అని చెప్పలేం కానీ ఎఫెక్ట్ ఏంటంటే ఐ మీన్ అడ్వాంటేజ్ ఎఫెక్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో హెయిర్ కలర్ వేసుకుంటేనే ఇది చాలా అందంగా కనిపిస్తుంది. కలర్ వేసుకోకపోతే మాత్రం అది ఎలా కనిపిస్తుందో మనం చూస్తున్నారు, బ్లాక్, మొత్తం బ్లాక్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి అలవాటైపోయిన వాళ్ళకి అంతేం ఉండదు. మనం సడన్గా ఇలాంటి ట్రైవర్ చేస్తూ ఉంటాం కదా పిచ్చిగ్గా, నాకైతే లాస్ట్లో అపరిచితుల్లో వాడు ఉంటాడు కదా ఉంటాడు వాళ్ళలాగా నాకు అలాగే అసలు 2 hours ఏంటి, 2.5 hours పట్టింది ఫైనల్ లుక్ చూడండి. నేను చెప్పానా అంటే కొత్త కదా మనకు కూడా, అందుకే అలా ఉంది. కొంచెం ఒత్తుండి ఉంటే అంటే కర్లీ హెయిర్ వాళ్ళకి చాలా ఒత్తుంటుంది కదా. మా ఫ్రెండ్ది విద్యాంత్ అందు ఇక్కడైతే సేమ్ అలాగే ఉంది అపరిచితుల్లో. మా ఫ్రెండ్ విద్యాంత్ సేమ్ కర్లీ హెయిర్, దాన్ని చాలా ఒత్తుంటుంది. మన సిల్క్ హెయిర్ వాళ్ళకి అంత ఒత్తే ఉండదు కదా, మనకి సిల్క్లోనే ఆ ఒత్తుంటుంది, అదే ఒత్తుగా ఉంటుంది. నాకు బాగానే ఉంది, 70% ఇవ్వచ్చు దీనికి. అయితే బాయ్స్, నా ఈ విచిత్రమైన ప్రయోగం మీకు నచ్చినట్టయితే, ఈ అపచిత్రాలి ప్రయోగం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నవ్వుకో మాకండి. బాగానే ఉంది, అంతేం లేదు, మరీ అదేం లేదు. బాయ్, సీ యూ.